బేస్తవారి పేట పట్టణంలోని రైతు భరోసా కేంద్రాలు దొంగలు రెచ్చిపోయారు. రైతు భరోసా కేంద్రం వెనుక భాగంలోని తలుపును పగలగొట్టి లోపలికి ప్రవేశించిన గుర్తు తెలియని వ్యక్తులు 75,000 రూపాయల విలువ చేసే ఎల్ఈడి టీవీతో పాటు 5 సీలింగ్ ఫ్యాన్లు, గ్యాస్ సిలిండర్, గ్యాస్ స్టవ్, రైస్ కుక్కర్ చోరీ చేశారు. ఉదయాన్నే రైతు భరోసా కేంద్రాన్ని తెరిచేందుకు వచ్చిన అధికారులు కేంద్రంలో దొంగలు పడ్డారన్న విషయాన్ని గుర్తించారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్ఐ నరసింహారావు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. Thank you.